ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే వచ్చే 30 రోజుల్లో తెలంగాణ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీస్కి ఫోరవర్ పోటీ ఉండబోతుంది అనుకుంటున్నారు? మెయిన్లీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది అంటారు గవర్నమెంట్? ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఇంత ముందంత సీట్లు కన్నా తగ్గవచ్చు అంటే తప్పితే కంపల్సరీ ఫామ్ తగ్గచ్చు అంటారు. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కాళేశ్వరం చూసుకుంటే ఆ డిజైన్లో లోపాలని అంటున్నారు. అది ఇంతవరకు వాళ్ళలో ఒక్కరు కూడా బయటకు వచ్చి మేము ఇలా చేసాము, చిన్న నెగిటివ్ వచ్చింది, దీన్ని ఇలా ఓవర్కమ్ చేస్తామని ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు. అదొక నెగిటివ్ ఉంది. ఇప్పుడు కొన్ని కొన్ని స్కీమ్స్ వస్తుంది, ఇప్పుడు 5 మంది స్కీమ్స్ ఉంది. ఇప్పుడు మీకు 100 కోట్లు 100 ఎకరాలు ఆస్తున్నా కూడా మీకు పర్ ఎకరం ఇంత అమౌంట్ ఇస్తున్నారు. సో అంత అమౌంట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు చాలా చాలా ఫార్మా కంపెనీస్ అన్నిటికీ 100 ఎకరాలు ఉన్నాయి, వాటికి కూడా 5 మంది ఇస్తున్నారు. ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ధరణి పోర్టల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ వచ్చి ఇంతవరకు క్లారిటీ ఏం చేయలేదు. సో అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్కి గట్టి పోటీ ఇవ్వబోతున్నారా? అవును భయ్యా, పక్కా ఇవ్వబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ అగ్రనాయకులతో చాలా మంచి జరిగింది. అవును, దాన్నే మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఇప్పుడు కాంగ్రెస్ అయితే పుంజుకుంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో చాలా పుంజుకుంది. బట్ కాకపోతే అది ఎంతవరకు అనేది మనం చెప్పలేము అన్నమాట. కొంచెం నెగ్లెజిబుల్ కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కనిపించిన ఐకమత్యం, ఇప్పుడున్న నాయకులు రేపు ఉండరు కలిసి. ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక సీఎం ఉంటారు కాంగ్రెస్లో, అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నీకు టీఆర్ఎస్ చూసుకోండి, వీళ్ళు చెప్పింది వేదం, ఒక నమ్మకం, ఒక ఫేస్ కనిపిస్తుంది మనకు కేసీఆర్ కేటీఆర్ అని. ఇప్పుడు నీకు కాంగ్రెస్లో చూసుకుంటే వన్ సైడ్ ఒక రేవంత్ రెడ్డి గారు కనిపిస్తే, ఇంకా అవుట్ సైడ్ వీళ్ళు కూడా మేమున్నాం అని అంటున్నారు. అక్కడ డివైడ్ అవుతుంది. అదే కాంగ్రెస్ సీఎం పదవి కూడా తీసుకోను, సీతక్కిస్తానని ఒక అట్లాంటి ఏం ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. సీతక్క గారు చాలా మంచి, చాలా మంది హెల్ప్ చేశారు. మరి ప్రజలు నమ్మరు కదా, ఇప్పుడు మనం కాదు విశ్లేషకులం కాదు, ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి చూస్తే రేపు నేను సీఎం అంటారు, జానారెడ్డి ఉన్నారు, విహెచ్ హనుమంతరావు, రేవంత్ రెడ్డి అసలు ఎవరాడు అంటారు. ఇట్లా ఇలా వీళ్ళ నమ్మకం లేదు ప్రజల్లో మెయిన్ కాంగ్రెస్ మీద, అది నెగిటివ్ అవుతుంది. స్టేబుల్గా ఒక లీడర్ లేకపోవడం కాంగ్రెస్. అవును అవును, వీళ్ళు ఒక లీడర్ని తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తూ వస్తే, ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సో పలానా లీడర్ ఉన్నారు, సో తనని నమ్మి ఓట్లేశారు. ఇట్లా ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. రేవంత్ రెడ్డిని నమ్మరంటారా అయితే? నమ్ముతారు భయ్య, కానీ అది ఎంతవరకు, అందరు నమ్మరు కదా రేవంత్ రెడ్డిని, అందరు నమ్మరు కదా. రేవంత్ రెడ్డి గారు మంచి టాలెంటెడ్ పర్సన్, తను వచ్చినాకనే ఇంత కాంగ్రెస్లో ఇంత హైప్ రావడానికి కారణం కూడా రేవంత్ రెడ్డే కారణం. అంటే కర్ణాటక ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే మనం అసలు కాంగ్రెస్ చాలా మందికి డౌట్ ఉండే, కానీ అనుగుణంగా కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో రావడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్. కర్ణాటక ఎంటైర్లీ డిఫరెంట్ బ్రదర్. కర్ణాటకలో డికే శివకుమార్ బెస్ట్ క్యాండిడేట్, తర్వాత సిద్ధరామయ్య, వాళ్ళిద్దరు ఫేస్ చూసే ఓట్లేశారు. అక్కడ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళిద్దరికి చాలా మంచి వాల్యూ ఉంది. కానీ ఇక్కడ అలా లేదు కదా, ఇక్కడ అంత లీడర్ని వీళ్ళు క్రియేట్ చేసుకోలేకపోయారు. అదే రేవంత్ రెడ్డి ఇట్లా కొంచెం జంప్ అయినాడు అలా కూడా అంటుంటారు కదా. సో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాది కాదు, కానీ వాళ్ళు ఎప్పటి నుంచి కాంగ్రెస్ వాది. ఇప్పుడు డికే శివకుమార్ మీద సిబిఐ రైడ్లు, ఈడీ రైడ్లు చాలా జరిగాయి, స్టిల్ అతను కాంగ్రెస్ వదలకుండా కాంగ్రెస్లోనే ఉండి వాటన్నింటినీ ఎదుర్కొని పార్టీ నిలబెట్టాడు. అంటే రీసెంట్గా మైనంపల్లి రోహిత్ వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. వాళ్ళ బీఆర్ఎస్ ఓట్లు కూడా చీలిపోతున్నాయి, దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఓట్లు అయితే చీలుతుంది. ఇంతమంది ఉన్న టీఆర్ఎస్ ఇంతమంది ఉన్న ఓట్లు అయితే పక్కా పడదు, అది మాత్రం కన్ఫామ్. బట్ కాకపోతే అధికారం వచ్చేలా కాంగ్రెస్ రావడం అనేది కొంచెం కష్టం అనుకోవచ్చు, చెప్పలేం, గెస్ట్ చేయలేం, కష్టము మనకని మనం చెప్పలేం కదా. ఇప్పుడు టీఆర్ఎస్కి ఆపోజిట్ ఓట్లు వేసారనుకోండి, ఎవరికి వేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఇట్లా చాలా ఓట్లు చీలిపోతాయి కదా. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఒకే పార్టీ ఉండి అక్కడ ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కరే ఉన్నారనుకోండి, అప్పుడు టీఆర్ఎస్ ఆపోజిట్ ఓట్లన్నీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్కే పడితే పక్కా అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్. కానీ అలా లేదు, ఇక్కడ ఓట్లు చీలిపోతాయి. ఆ ఏపీకి తెలంగాణకు మెయిన్ డిఫరెన్స్ అదే. ఐటీ సెక్టర్ పరంగా చూసుకుంటే, బిజినెస్ సెక్టర్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ చాలా వరకు డెవలప్ అయింది, కానీ పల్లెటూరులు ఇంకా మారుమూరు గ్రామాలు చూసుకుంటే ఏ పథకాలు కూడా అంటే బీఆర్ఎస్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకెళ్ళకపోయింది. దాని మీద మీరు ఏమంటారు? కరెక్ట్, అది మాత్రం పర్ఫెక్ట్ వే. ఇప్పుడు మనం ఓన్లీ హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ ఫ్రమండస్ ఇంప్రూవ్మెంట్ అండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది హైదరాబాద్. కానీ మీరు విలేజ్కి వెళ్ళండి, విలేజ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఫెసిలిటీస్ కానీ రైతులకు పలానా ఫెసిలిటీస్ కావాలి, ఆ అన్ని ఫెసిలిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది, అందులో తెలంగాణ వెనుకబడి ఉంది. బట్ కాకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూసుకుంటే అందులో టీఆర్ఎస్ హైదరాబాద్ డెవలప్లో ఉంది, ఏపీ తక్కువలో ఉంది.